ఏవయ్యా రెడీనా అబ్బా ఇంకెంతసేపు అయ్యా తొందరగా ఎవడే అతగాడు ఎవడోడు మర్యాద లేకుండా ఏంటండి పిచ్చేసెట్టి గారు ఏంటి కేకేశారు నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా మరి నాతో ఫోటో దిగాలనే కోరిక లేదా నీతో ఫోటో దిగాలనే కోరిక నువ్వేమన్నా డి రామానాయుడువా నారా చంద్రబాబు నాయుడువా కదా మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరిక ఉంది నా కోరిక తెలుస్తావా అయ్య బాబాయ్ బాబాయ్ మీరు మారేలేండి బాబు మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా కదా మరి అందుకే పిలిచాను పిచ్చేసెట్టి గారు మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి అరికాల్లో చెడు కూడా ఉందండి చెడు కూడా ఉంది వెళ్ళిపోతా దిగు నవ్వు కొత్తారండి పిచ్చేసెట్టి గారు ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి మీది కత్తిరించుకొని నాది గోడ కత్తికించుకుంటాను ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరికగా ఉందని అక్కడే నువ్వు తప్పులో కాలేశా వీడు నాకు 300 బాకీ వీడు నాకు 500 బాకీ నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో పోలీసులకు అనవాలు కావాలి కదా అందుకు దించారనమాట ఈ ఫోటో అమ్మ పిచ్చేసెట్టి ఇంత పని చేసావా నీకు ఇస్తానరా మడతలో కిడతా ఏమండి అసలు మీకు బుద్ధి ఉందా ఇంతకీ ఇప్పుడు నా బుద్ధితో నీకేం పని వచ్చింది ఏమొచ్చిందా అమ్మాయికి 18 వెళ్ళి 19 వచ్చింది పొద్దున బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదు అదిగో వస్తాంది కదే ఆగమే ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అత్తగారింటికి ఎందుకు అదే మాటమ్మా ఆడపిల్ల నాకు ఎప్పటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా ఎన్నాళ్ళిలా మిమ్మల్ని నా గుండెల మీద కుంపట్లా కూర్చోపెట్టుకొని చెప్పండి వయసొచ్చిన ఆడపిల్ల తన మొగుడిని తను వెతుక్కోకపోతే నలుగురు నానా మాటలు అంటారమ్మా చూసావా ఇంత వయసొచ్చిన దీనికి ఓ లవ్వు సాంగు లేకుండా కూర్చుంది ఎంత సొంత బావైతే మాత్రం ముందు నుంచో వెనక నుంచో వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్ చెయ్యకపోతే ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకోరు అమ్మో రేపు జరగకూడదు ఏదైనా జరగకపోతే తప్పు తల్లిది అనరమ్మా పిల్లది అంటారు అందుకే తప్పు చేయడానికి ఇంత తొందర పడుతున్నానమ్మా అమ్మో 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 ఇది అనంతపురి చేసేలా ఉంది ఇక ఊరుకుంటే లాభం లేదు సుబ్బమ్మత్త సూరక్క వీరమోజన రండి రండి త్వరగా రండి ఇప్పుడు వాళ్ళంతా ఎందుకే ఎందుకేమిటండి పళ్ళాలు ఎత్తడానికి పళ్ళాలు ఎత్తడం ఏంటి తాంబూలాలు మార్చుకోవడానికి అన్నయ్య గారింటికి వెళ్ళాలండి మీరు త్వరగా చొక్కా వేసుకోండి అమ్మమ్మమ్మో ఎన్ని పళ్ళు దీనికి ఏదొచ్చినా పట్టలేమండి బాబు ఏంటి చెల్లా పళ్ళాలు మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నాయి అసలే పళ్ళాలు మీ ఇలాగా సత్తుంటే మధ్యలో ఈడొకడు మా ఇదర్ గొడవ మా ఇదర్ గొడవని యథాకర్మ వెళ్ళేటప్పుడు తప్పించుకుంటే ఇప్పుడు దొరికాం ఆయన నీకేం తక్కువ చల్లమ్మా ఆ అన్నయ్య కాదంటే ఈ అన్నయ్య లేడా ఈ కొడుకు లేడా పదం పదలే మన ఇంటికి పోయి తాంబూలాలు మార్చుకుందాం అంతగా గతి లేకపోతే నా కూతురు మెడకు పెద్ద బండగట్టి నూతులోకి తోసేస్తాను గాని నీ ఇంటి కోడలుగా పంపిస్తానా నాన్నా ఇంత అవమానం జరిగాక కూడా నువ్వు నా తండ్రివి అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను అవతలాడికి ఏడుపు రాబోయే సమయంలో కామెడీ చేయకూడదు ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు ఆ విషయం మామూలుగా నోట్ అడగొచ్చు కదా చాటతో పీక్ అడగాల సర్లే గాని ఇంతకీ అదే అడిగింది నువ్వేం చెప్పావు మీ బావని వల్ల వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది ఇచ్చావా మనసు బొమ్మంది సలహా కదా అని చేసిన అబ్బా మా బావకి అదే ఎక్కువ నేను ఎక్కువ అది ఎక్కువ నువ్వెక్కువ మీ బావనే అడగండి అయితే అమ్మాయి గారు ప్రతిదానికి సేడెత్తారు మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని నిజమా ఏంటది ఏం లేదు అమ్మాయి గారు మీరు తల్లిండా తట్టి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మూర్లో తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు ఇంకా దాని ఎందుకు చూస్తారండి ఇదిగో తాతగా ఇదిగో తాతగా నా కోపం వద్దమ్మా తాతారావు కొంచెం సేపట్లో వస్తానని బావతో చెప్పి అబ్బాయి గారు ఇటు పూచి పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే బాబు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అయిందా నీకు అప్పిచ్చి కదా
మరి తీర్చక్కర్లేదా కదా, మరి తీర్చావా కదా, మరి తీర్చకపోతే ఏం చేస్తాను కదా, మరి అదే ఏంటయ్య గొడవ? బాబు పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పొచ్చుగా కదా. మరి ఆరు నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి కదా, వడ్డీ 4000 అసలు వెయ్యి కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా కదా, మరి అందుకే కొట్టాను. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి బాబు? ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు బాబు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజాగారు, మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే ఆడి దగ్గర అప్పని తీసుకున్నాడు రా. పెద్ద మనుషులు పట్టుకుని రావరే అంటావేంటి కదా, వడ్డీ తగలిపి మొత్తం అయితేందిరా, చొక్కా పట్టుకుంటావేంటి కదా, మా అబ్బాయి గారిని కత్తిచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి కదా, బాకీ తీర్పులు బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి, డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి, ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏమి ఇచ్చినా తీసుకుంటావా? చేతులు కట్టుకో, నవ్వు, అయ్యో పిచ్చేసెట్ గారు నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా ఎంత చెప్పండి వచ్చి? మీ పెళ్ళ పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వెళ్తారండి. నమస్కారం అండి. అబ్బాయి గారు మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. అమ్మయ్యా కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల దొంగనాన్న దొంగనాన్న నేను దొంగనాన్న చంపుచ్చి కొట్టానంటే చెప్ప. దొంగనాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. ఆడు దొంగ కాదురా, ఊరికే ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగవా? కాదు బాబు. మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కను బాబు. సర్లే ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 బొండాలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దలు కొట్టానికి రా, లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకసార్లు దిగు, అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు ఎల్లొత్తా బాబు. ఎక్కడికి తమరు వెళ్ళేది, చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలం పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా మరి నేను దింపమంటే దింపామన్నమాట. మరి నేను ఎక్కమంటే ఎక్కావు చెట్టు? తప్పు అయిపోయింది బాబు. ఆహా మరి ఆ తప్పు కోసం ఎట్టు ఉంటుంది బాబు? అదేంటి తెలుసా? ఎక్కడీడు అక్కడ చూసామంటారా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనాన్నకి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండాలు మనం దాగేస్తాం. ఎట్టుందంటో మన కామెడీ? అమ్మ దొంగ నాన్న, ఆడి దొంగ అనుకున్నాను. కాదు నువ్వు గజ దొంగవే.